आदिच्याय सोमाया मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्य च राहवे केतवे नमः ओम श्री मात्रे नमः। చాలామంది అంటూ ఉంటారండి, కుజుడితో చంద్రుడు కలిస్తే ఎలా దోషం అవుతుందండి, కుజుడు చంద్రుడు కలిస్తే దోషం ఉండదంటారు, చంద్రమంగళ యోగం అంటారు కదా, ఇది నిజమేనా అంటే ఇది నిజమే. కానీ చంద్రకుజుల యొక్క కలయిక వలన కుజగ్రహము యొక్క అనుగ్రహము కలుగుతుందా అంటే కొంతవరకు నిజమైనప్పటికీ కూడా కొంత దోషమైతే ఉంటుంది. కానీ కొంతమంది అంటున్నారు కదా, అబ్బాయిలందరూ కూడా సర్పంతో చేసినటువంటి ఉంగరం ధరిస్తే కుజుడి అనుగ్రహం ఉండి కుజదోష నివారణ అయిపోతుందా అని ఒకరు అడిగారు. అంటే ఈ కుజగ్రహం గురించి, కుజుడు గురించి, కుజదోషం గురించి ఎన్ని వీడియోలు చేసినా కూడా రకరకాలైనటువంటి కొత్త కొత్త అనుమానాలు, కొత్త కొత్త ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అయితే ఏమిటంటే కనుక, మరి ఈ ఉంగరం తయారు చేయించుకున్నానండి, ఎప్పుడు ధరించాలి, దాని మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆదివారం నాడు, సోమవారం నాడు, మంగళవారం నాడు కృత్తికా నక్షత్రం ఉన్ననాడు ఈ యొక్క ఈశ్వరుడి సమక్షంలో, అంటే ఏమిటి, మనం ప్రొద్దుటే వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుని అభిషేకంలో ఈ ఉంగరం పెట్టించి ఆ ఉంగరం తీసుకుని కుజదోష నివారణార్థం సర్ప ఉంగరాన్ని ధరించవచ్చు. ఆ రోజున కృత్తికా నక్షత్రం ఉండాలి, అది ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో ఏదో ఒకరోజు అయి ఉండాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎప్పుడైతే మనకి కుజుడు తన యొక్క చంద్రులతో కలయిక వలన వివాహాది కార్యక్రమాలకి వాటికి ఏమాత్రం కూడా ఆలస్యం జరగడం అనేది లేకపోయినప్పటికీ కూడా స్థానాలని బట్టి కూడా కుజదోషం అనేది ఉంటూ వస్తుంది. ఒకటో స్థానంలో ఉంటే ఏమిటి, రెండో స్థానంలో ఉంటే ఏమిటి అనే విషయాలను ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అయితే రెండో స్థానంలో ఉంటే కుటుంబంలో సౌఖ్యం అనేది తగ్గడం వలన కుజదోషం అంటూ ఉంటారు. అదేవిధంగా నాలుగవ స్థానంలో ఉంటే గృహంలో చిక్కులు కలుగుతూ ఉంటాయి, అంటే గొడవలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల కుటుంబ స్థానానికి నాలుగవ స్థానం కూడా ముఖ్యమే కాబట్టి ఈ యొక్క కుజుడు నాలుగవ స్థానంలో ఉండడం వల్ల కూడా కుజదోషం అనడానికి కారణం ఉంది. ఇక ఏడవ స్థానంలో ఉంటే ఇక భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయని, కుజదోషం ఉన్నవాళ్ళకి కుజదోషం ఉన్నవాళ్ళనే చెయ్యాలని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత అష్టమంలో ఉందనుకోండి, అష్టమంలో కుజుడు ఉంటే భార్యకు లేదా భర్తకి కొంచెం నష్టం వస్తుందని, అష్టమ కుజుడు కుంభ వివాహం లేకపోతే ఏదైనా సరే మనము కదలీ వివాహం ఇలాంటివి జరిపించిన తరువాత వివాహం చేయాలని చెబుతూ ఉంటారు. అందువల్ల అలా మంగళత్వానికి మంగళుడైనటువంటి కుజుడు ఒక విధంగా చెప్పాలంటే కనుక దోషకారకత్వం అక్కడ కనిపిస్తూ ఉంటుంటుంది. అష్టమ కుజుడు అంత భయపడతారు అందరూ కూడా, ఇంకా నిజంగా చెప్పాలంటే. అదేవిధంగా పన్నెండవ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, ఆపమృత్యు బాధ ఉంటుందన్నమాట. అంటే ఏమిటి, అనుకోకుండా ఏదో ప్రమాదం జరిగి ఏదన్నా వాళ్ళకి ప్రమాదం జరగడం, అంటే కాస్త ఇంచుమించు మృత్యు పరిస్థితి వరకు వెళ్ళడం అలాంటిది జరిగే ఇది ఉంది. కాబట్టి కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని చేయాలి అనడం, ఎన్ని డిగ్రీలు కుజదోషం ఉంది అనేది కూడా చూసుకోవడం, వీటిలన్నింటికీ కారకత్వం ఏంటంటే కుజుడంటే అందరికీ భయమే. ఈ యొక్క యాక్సిడెంట్స్కి తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక ఎక్కడ ఉంటే అక్కడ శుభకమైనటువంటి పరిణామాల్లో ఉంటే పర్వాలేదు, అదే ఆరో ఇంట్లో ఉన్నాడనుకోండి షష్టమంలోని కుజదోషమే ఉండదు. అదేవిధంగా తన మిత్ర క్షేత్రాల్లో ఉన్నాడనుకోండి పర్వాలేదు, స్వక్షేత్రంలో ఉన్నాడనుకోండి పర్వాలేదు, అలా అన్నమాట. అలా సింహరాశిలో కానీ కుంభరాశిలో కానీ, సింహలగ్నంలో కానీ కుంభలగ్నంలో కానీ ఉంటే కుజదోషం ఉండదు. అదేవిధంగా ఆడపిల్లలు ఎప్పుడూ కూడా కుజదోష నివారణకి చేయాల్సినటువంటి పని ఏమిటంటే కనుక, స్త్రీలు కుంకుమతో సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసుకోవడం, అదేవిధంగా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం, కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అని స్త్రీలు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏడు ప్రదక్షిణలు చేసి కుంకుమతో ఆయన్ని అర్చించి ఎర్రటి పూలు సమర్పించి, అలా సుబ్రహ్మణ్య షష్ఠియే కాకుండా షష్ఠులు సంవత్సర కాలంలో ఎన్నొస్తాయో అన్ని షష్ఠులు చేయడం వల్ల ఆ యొక్క కుజదోష నివారణ కలుగుతుంది సుమా అని మనకి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే కనుక, షష్ఠి తిథి రోజునే కాకుండా రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగులకు వెళ్ళి పాలు పెట్టి వస్తూ ఉంటారు, నీళ్లు పోసి వస్తూ ఉంటారు. అలాగ మర్రి చెట్టుకి రోజు నీరు పోసి
మర్రి చెట్టు మన్ను తడిచినటువంటి మన్ను ఉంటుంది కదా, మనం మనం మూడు సార్లు ప్రదక్షిణం చేస్తులోకి ముందు నీళ్లు పోస్తాము, మరి ఒకటో ప్రదక్షిణ, రెండో ప్రదక్షిణ, మూడో ప్రదక్షిణ. ఆ మన్నుని ఆ మెత్తగా అయిపోయినటువంటి ఆ మన్నును బొట్టుగా స్వీకరించడం వల్ల కూడా కుజదోష నివారణ అవుతుందని శాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల ఉపవాసం చేయడం, షష్ఠి రోజున 18 ప్రదక్షిణాలు చేయడం ఇవన్నీ కూడా కుజదోష నివారణకి కారకత్వాలు అవుతాయి. కానీ కుజదోష నివారణకి కారకత్వాలు మాట ఎలా ఉన్నా కుజదోషం ఉన్న వాళ్ళకి, కుజదోషం ఉన్న వాళ్ళని మాత్రమే ఇచ్చి చేయడం వల్ల ప్రమాదాలు పూర్తిగా తగ్గించబడతాయి అని చెప్పొచ్చు. అందువల్ల అందరూ కూడా కుజదోషం ఉందా, అయ్యో కుజదోషం ఉన్న వాళ్ళని చూడాలి అని అనడానికి కారణం అర్థం, అంతరార్థం అది. ఆ తర్వాత పక్షులకు స్వీట్లు వేయటం, తర్వాత ఎప్పుడైనా సరే పక్షులకి ఆహారం చేయవేయటం, అదేవిధంగా కొన్ని కొన్ని విషయాలలో ఎర్రటి వస్త్రాలు, రాగి రంగు పాత్రలు ఇలాంటివి కూడా కుజుడు నిమిత్తం కూడా దేవాలయంలో ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయటం, రాగి ముక్కలు కానీ ఏమైనా మంగళవారం పూట ఇవ్వడం, ఇవన్నీ కూడా కుజునికి ప్రీతిపాత్రమై కుజదోష నివారణ జరగడానికి పూర్తిగా కారకత్వం అవుతుంది. అందువలన ఇవన్నీ కూడా మనము గ్రహించుకొని చంద్రమంగళ యోగం ఉందని సంతోషించండి. చంద్రమంగళ యోగం లేకపోయినప్పటికీ కూడా కుజదోష నివారణకి కొన్ని కొన్ని మంచి పనులు మనం చేసుకోవడం వల్ల మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందంగా వైవాహిక జీవితం గడపడానికి కుజుడు చాలా ముఖ్యమైనటువంటి కారకుడు. శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే షేర్ చేయండి, లైక్ చేయండి, కొంచెం కామెంట్ కూడా పెట్టండి. తర్వాత ముఖ్యంగా మీకు జాతకాలకు సంబంధించి కానీ, పొంతనలకు సంబంధించి కానీ, ఏమైనా హరస్కోపు చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలన్నా, హరస్కోప్ వేయాలన్నా ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్లో ఉన్నటువంటి నా నెంబర్ వాట్సాప్ నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. 9866034439 ఈ నెంబర్కి మీరు పంపిస్తే నేను తప్పనిసరిగా చూస్తాను. తర్వాత కింది కనిపిస్తున్నటువంటి నెంబర్లలో మీకు ఏదైనా వివాహానికి సంబంధించి ప్రథమ, ద్వితీయ, స్వదేశీ, విదేశీ, లేకపోతే క్యాష్ నోబారు, వేరే ఏ వర్ణమైనా ఓకే అనేవాళ్ళు, తర్వాత రెండో వివాహం, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా వివాహానికి సరిపడా సంబంధాల కోసం, అన్ని వర్ణాల వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః.